ఏం పేరు అన్న? సందీప్ కౌర్. ఎక్కడ మీ ఊరు? సిద్దిపేట. సిద్దిపేట నుంచి? అవును. సిద్దిపేటలో ఎలా ఉందన్న, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరికి ఎట్లా ఓటింగ్ పడుతుంది? సిద్దిపేటలో 100% షూర్ మన హరీష్ అన్న గెలుస్తాడు. ఆయన డెవలప్మెంట్ కండ్లారా కనిపిస్తుంది. అపోజిషన్ అనేది లేకుండా అయిపోయింది ఇప్పుడు మా సిద్దిపేటలో. ఎందుకంటే ఆయనకు ధీటుగా నిలబడే వ్యక్తి ఎవరు లేరు. ఆయన డెవలప్మెంట్ చూసి చాలామంది భయపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే వస్తాడు 100%. హరీష్ రావు భయపెడతాడు, కబ్జాలు చేసి? లేదు, అలాంటివి ఏం లేవు. సార్ మనసు చాలా గొప్పది. ఏ నైట్ ఫోన్ చేసినా స్పందిస్తాడు. ఏ హాస్పిటల్ విషయమైనా సరే ప్రతి ఒక్కటి ప్రతి కార్యకర్తకు నిలబడతాడు. చక్రధర్ గౌడ్ బీఎస్పీ నుంచి ఉన్నాడు. చక్రధర్ గౌడ్ నేను గెలుస్తా అని చెప్తున్నాను. ఆయన ఊహాగానాలు ఆయనకు నచ్చింది చెప్పుకుంటాడు. చేసిన మంచి హరీష్ రావు చేసిన కబ్జాలు ఉన్నాయి. వరకు పైకి డెవలప్మెంట్ అంటే రోడ్లు బిల్డింగ్లు చూపిస్తుండ్రు. లోపల జనాలను ఎంత భయపెడుతుంది, ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఆయన వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయమే చూసుకోండి, మీకు కబ్జాలు చాలా ఉన్నాయి. లేవు, అలాంటివి ఏం లేవు. ప్రతి ఒక్క ఆఫీస్ చూడండి, ఈవెన్ దో మన హాస్పిటల్ చూడండి, హాస్పిటల్ ఎలా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అనేటివి ఎవరు వెళ్ళట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ధీటుగా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్. ప్రతి ఒక్కటి సార్ మాకు స్పందిస్తాడు. సార్ ఏ టైంలో అయినా సరే, ఏ నైట్ అయినా సరే ఒక వాట్సాప్ మెసేజ్కి రిప్లై ఇస్తాడు. వెంటనే స్పందించి ఆ డాక్టర్లతో మాట్లాడదు. అది ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే సార్ ముంగటుంటాడు. అలాగే అందరికీ చేస్తున్నారా? అందరికీ చేస్తారు. అంటప్పుడు ఆయన మీద ఎందుకు అంత నెగిటివ్ ప్రచారం? నెగిటివ్ అనేటిది ఏం లేదు. జనాలు చెప్తున్నారు కొంతమంది అభివృద్ధి పాటు భూ కబ్జాలు ఉన్నాయి. అలాంటివి ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ప్రతిపక్షాలే కాదు, కొంతమంది చాలా మంది చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళకు మేము అదే ప్లేస్లో ఉంటే బాగుంది అని చెప్పుకుంటారు. కానీ సార్కి ధీటుగా వ్యక్తి నిలబడే వ్యక్తి ఎవరు లేరు, రారు కూడా. ఓవరాల్గా స్టేట్ మొత్తం ఎలా ఉంటుంది ఈసారి? కాంగ్రెస్ ఉప్పుగా మీద ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. కారు సర్కారు మళ్ళీ కేసీఆర్ వస్తున్నారు. రెండు. ఏం పేరన్నా? నరేందర్ గౌడ్. ఏ ఊరు? సిద్దిపేట. సిద్దిపేట. ఈసారి సిద్దిపేటలో హరీష్ రావును ఓడిస్తా ఉంటున్నారు ప్రతిపక్షాలు. సిద్దిపేటలో హరీష్ రావు గెలుస్తారా, ఓడిపోతా? ఏ తప్పకుండా గెలుస్తాడని అట్లే ఉండదు. హరీష్ అన్న గెలుస్తాడు 100%. ఎందుకని? హరీష్ రావు మీద అంత నమ్మకం. మంచి చేసిండు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. మంచి అంటే ఎలాంటి రోడ్లు బిల్డింగ్లేనా, లేకపోతే ప్రజలకు ఇంకేమైనా చేసారా ఊళ్ళల్లో గ్రామాల్లో? ఇప్పుడు హరీష్ అన్నది ఎట్లుంటుందంటే, ప్రతి సామాన్యుడు ఎవరు ఫోన్ చేసినా ఖచ్చితంగా లేపుతాడు. హాస్పిటల్ వర్క్ అయినా ఏదైనా చూస్తాడు. అందరికి అందుబాటులో ఉంటాడు. ఇక్కడ చక్రధర్ గౌడ్ బీఎస్పీ నుంచి దిగాడు. చక్రధర్ గౌడ్ నేను గెలుస్తాను, నేను 100 మందికి రైతులకి 1 కోటి రూపాయల దాకా పంచినా, నాకు మంచి జనాల్లో మంచి ఇది ఉంది, నా మీద సానుభూతి ఉంది. హరీష్ రావు చేసిన అక్రమాల వల్ల ఈసారి ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, నాకు గెలిపిస్తారని చూస్తాను. ఏ అట్లే ఉండదన్న, చక్రధర్ అయితే ఖచ్చితంగా గెలవాడు. డిపాజిట్ రాదు ఆయనకు. ఈసారి హరీష్ రావు గెలిస్తే పోయినసారి కన్నా లాస్ట్ ఎలక్షన్లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఈసారి మెజారిటీ ఎక్కువ వస్తుందా, ఇంకా తగ్గొచ్చా? పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. 150,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, చాలామందికి టీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా. 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ వచ్చినా బంగారు తెలంగాణ అన్నాడు, అది చేయలేదు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకుంటాం, కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేస్తాం. అది ప్రజల్లో కూడా ఉందా ఈ నాయకులు చెప్పుకునేదని? అంటే మా హరీష్ అన్నది ఎట్లుంటుందంటే, సంబంధం లేకుండా, ప్రభుత్వం సంబంధం లేకుండా అన్న సొంతంగా అయినా కానీ ప్రజలకు మంచి చేస్తాడు. దానికి రాష్ట్రంతో సంబంధం లేదు కదా. అట్లా సో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు 100%.